వైద్య ఆరోగ్య శాఖలో ఎంఆర్హెచ్ స్కీమ్ కింద పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని స్టాఫ్ నర్స్ అసోసియేషన్ నాయకురాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే అందులో ఎంఆర్హెచ్ స్కీమ్ కింద పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత 14 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో తాము విధులు నిర్వర్తిస్తున్నామని, కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి తాము విధులు నిర్వర్తిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమను కూడా రెగ్యులరైజ్ చేయాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకురాలు శ్రీదేవి, అంజనమ్మ, మహాలక్ష్మి, రేవతి, స్వర్ణ, సరళ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమంటే, సార్, మేము గత 14 సంవత్సరములుగా ఎన్హెచ్ఎం స్కీమ్లో పగలనక రాత్రనక పనులు చేస్తూ ఉన్నాము. మా డ్యూటీ విధంగా కోవిడ్-19లో మా కుటుంబాలను కూడా వదిలేసి కష్టపడుతూ ప్రతిరోజు డ్యూటీనే ధ్యేయంగా నమ్ముకొని జీవిస్తున్నాము. ఇన్ని రోజులు మేము ఎదురు చూసింది మీరు వస్తే మాకు రెగ్యులైజేషన్ అవుతుందని, కానీ ఈరోజు ఎన్హెచ్ఎం అని వ్యత్యాసాలు చూపిస్తూ మా డీటెయిల్స్ కూడా ఇంతవరకు కలెక్ట్ చేసుకోలేదు సార్. 14 ఏళ్ళ మా కృషి, 14 ఏళ్ళ మా శ్రమ ఈరోజు వ్యర్థమైపోతుంది సార్. సార్, మీరు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. పాదయాత్రలో కూడా మీరు మేము మిమ్మల్ని కలిసి మీరు మాకు కూడా మాట ఇచ్చారు సార్. ఎన్హెచ్ఎం అంటే మేము చేస్తున్న పని రాష్ట్రంలోనే చేస్తున్నాం, రాష్ట్ర ప్రజలకే మా సేవలు అందిస్తున్నాం సార్. ఒక్కసారి మమ్మల్ని గమనించండి. ఈ మీ హయాంలో మాకు న్యాయం జరగకపోతే, ఇప్పుడు రెగ్యులైజేషన్ అవ్వకుంటే సార్, మా జీవితం అంతా మేము నష్టపోతాం సార్. దయ ఉంచి ఒక్కసారి మా వైపు చూసి సార్, మా వయసు కూడా పైబడిపోతుంది సార్, రెగ్యులర్ ఉద్యోగాలకు కూడా మేము అర్హులం కాలేని స్థితిలో ఉంటున్నాం సార్. మాకు న్యాయం చేయండి, సమన్యాయం చేయండి సార్. ఏబీవీపీ, డిఎస్సీ, 300 ఓసీస్ అంటున్నారు సార్. సార్, దయ ఉంచి ఎన్హెచ్ఎం వాళ్ళు కూడా సార్, మీ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్ర ప్రజలకే సేవలు అందిస్తుంటున్నారు. మమ్మల్ని గుర్తించి, మమ్మల్ని రెగ్యులైజ్ చేసి సార్, మాకు న్యాయం చేయాలని కోరుతూ సార్, ఏపీఎస్జీఓ స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్ కింద అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం సార్. స్టాఫ్ నర్స్, మీ నాన్నగారి హయాంలో కూడా మా ఎన్ఆర్హెచ్ఎం స్టాఫ్ నర్సుల్ని రెగ్యులర్ చేసి ఉన్నారు సార్. 2010లోను 2006 సంవత్సరంలో, ఇప్పుడు మీ హయాంలో కూడా మేము రెగ్యులర్ కావాలని కోరుతున్నాం సార్. మా వయసు 4 పదులు దాటిపోతున్నాయి. ఇంకా మేము మామూలుగా నోటిఫికేషన్ ఇస్తే రెగ్యులర్ కూడా అర్హులం కాము. కాబట్టి మీ హయాంలోనే మీరు రెగ్యులర్ చేయవలసినదిగా ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సెస్ డేటా కూడా కలెక్ట్ చేసి మా సర్వీస్ను, వయసును పరిగణనలోకి తీసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయవలసినదిగా కోరుచున్నాం సార్.